దేవుని కృప ఉంటే మానవుడు చేయగలిగిన దానికంటే అత్యంత అధికంగా చేసే అవకాశాన్ని దేవుడు కల్పిస్తాడని చెప్పేసి క్రైస్తవులు నమ్ముతున్నారు. అందులో భాగంగానే డాక్టర్ కే పాల్ ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక యుద్ధాలను ఆపి దేవుడు చూపిన ప్రేమను ఆ త్యాగాన్ని పంచుతున్నాడు. అందులో భాగంగా హైదరాబాద్లో స్పెషల్గా తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపట్టారు. అదే గ్లోబల్ పీస్ ప్రేయర్ ర్యాలీ. ఈ ప్రేయర్ ర్యాలీకి సంబంధించి మరిన్ని వివరాలు పాస్టర్ డానియల్ గారు ఉన్నారు, జాషువా డానియల్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది? ఈ ప్రోగ్రాము 10-11 తేదీలలో పారేడ్ గ్రౌండ్ సికింద్రాబాద్లో నిర్వహిస్తున్నామండి. ఇది డాక్టర్ కే పాల్ గారు ప్రపంచ శాంతిదూతగా పేరు పొంది ప్రపంచాన్ని అన్ని దేశాలలో కూడా శాంతిని ప్రకటిస్తూ ఒక మతానికి కానీ ఒక కులానికి కానీ ఒక దేశానికి కానీ ఒక ప్రాంతానికి కానీ కాకుండా ప్రపంచంలోనే శాంతిని నెలకొల్పాలని దేవదేవుని యొక్క సంకల్పాన్ని కలిగి శాంతిని ప్రకటిస్తూ శాంతిదూతగా పేరొందారు ఆ కేపాల్ గారు, డాక్టర్ కేపాల్ గారు సుప్రసిద్ధులు. మన ముఖ్యంగా తెలుగు ప్రాంతంలో, మన రాష్ట్రంలో ఆయన పుట్టటము, రాష్ట్రం నుంచి దేశానికి, దేశాల్లో శాంతిని ప్రకటిస్తున్నటువంటి పాల్గారు మన మధ్యలో ఉండటము, మనము ఆయనతోని మనం సన్నిహిత్యం కలిగి ఉండటము మన అది దేవుడు మనకిచ్చిన కృప అని చెప్పేసి మేము నమ్ముచున్నాం. కాబట్టి పాల్గారు నిర్వహించే ఈ శాంతి ర్యాలీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల ప్రజలు ఆయనతో కలిగినటువంటి పరిచయం కలిగినటువంటి అనేక మంది ఆయన శాంతి ర్యాలీని చూడాలని ఆశపడుతున్నారు. మరి ముఖ్యంగా భారతదేశంలో ఇప్పుడున్న పరిస్థితులలో శాంతిని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ కేపాల్ గారి యొక్క ఈ యొక్క ర్యాలీ కోసం ఎదురు చూస్తున్నారని మేము నమ్ముతున్నాం. ఎంతమంది హాజరవుతారు అనుకుంటున్నారు? ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఈ కార్యక్రమాన్ని చూస్తారు అనుకుంటున్నారు? ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు, 200 దేశాలలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు, ముఖ్యంగా మేము 350 కోట్ల నుండి 400 కోట్ల మంది ప్రజలు వీక్షిస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల అధ్యక్షులు వారు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని 350 కోట్ల మంది మేము వీక్షిస్తారని మేము నమ్ముతున్నాం. అదే రకంగా ఇక్కడ ప్యారేడ్ గ్రౌండ్ కెపాసిటీ 400,000 మంది అని చెప్పేసి మేము విని ఉంటున్నాం. 400,000 నుండి 500,000 పక్కాగా మేము గ్యాదర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. 2,000,000 మందిని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే అనేక సంవత్సరాల తర్వాత డాక్టర్ కే పాల్ గారు ఇప్పుడుండే వరల్డ్ క్రిటిస్ ఈ సందర్భంలో కరోనా తర్వాత కరోనా పరిస్థితుల నుండి ప్రజలు ఇప్పుడే బయటకు వచ్చి స్వేచ్ఛను కోరుకుంటున్నారు కాబట్టి అనేక మంది ఈ కార్యక్రమానికి వస్తారని చెప్పేసి మేము ఖచ్చితంగా ఆశపడుతున్నాము. 15-20 లక్షల మధ్యలో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఓకే, హైదరాబాద్ తెలంగాణలో సికింద్రాబాద్లో కావచ్చు, ఎలా మీరు గ్యాదరింగ్ ఎలా ఉంది, ఎలా ప్రచారం చేస్తున్నారు? గ్యాదరింగ్ అంటే మేము పర్టికులర్గా గ్యాదరింగ్ అవసరం లేదండి. డాక్టర్ కేపాల్ గారి మీటింగ్ అంటేనే అనేక మంది కులాలకు మతాలకు అతీతంగా ఆయన పాల్గారిని చూడాలని, పాల్గారి యొక్క సందేశాన్ని వినాలని, ఆయన యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలని చెప్పేసి అనేక మంది వస్తారు. మరి ముఖ్యంగా క్రైస్తవులు శాంతిని, సమాధానాన్ని ప్రేమించి కోరుకునే క్రైస్తవులలో అనేక మంది, అంటే దాదాపుగా 99% క్రైస్తవులు ఖచ్చితంగా ఈ మీటింగ్కు రావాలని, వస్తారని మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా వచ్చి ఈ మీటింగ్ను సక్సెస్ చేసి మరొకసారి ప్రపంచానికి భారతదేశము శాంతియుత కంట్రీ, శాంతిని కోరుకునే దేశం అని చెప్పేసి ఈ మీటింగ్ ద్వారా ప్రపంచానికి, అది కూడా మన హైదరాబాద్ ప్రజలు నిరూపిస్తారని చెప్పేసి, తెలుగు ప్రజలు నిరూపిస్తారని మేము విశ్వాసంతో ఉన్నాం. కుల మతాలకు అతీతంగా ఎవరైనా ఈ మీటింగ్ హాజరు కావచ్చు. ప్రతి ఒక్కరు శాంతిని కోరుకుండే ప్రతి ఒక్కరు కూడా కులాలకు మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా కూడా ఈ మీటింగ్కి అందరు కూడా ఆహ్వానితులే. ప్రతి ఒక్కరు కూడా శాంతిని కోరుకునే వాళ్ళు, ప్రతి మనిషి మానవులుగా మానవత్వంతో శాంతిని కోరుకునే ప్రతి ఒక్కరు ఆహ్వానిస్తున్నాం సార్ ఈ మీటింగ్కి. పాల్గారు ఇచ్చే సందేశము శాంతి సందేశమే. ఇది ఏదో ఒక మత విశ్వాసానికి సంబంధించినటువంటి మీటింగ్ కాదు కాబట్టి ప్రతి ఒక్కరిని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.